నేను చేసిన చిన్న ప్రయత్నానికి నాకు వచ్చిన ప్రతిఫలం అండి సొంతిల్లు కాకుండా నేను చేసిన ఈ ప్రయత్నం నాకు ఎంతో సక్సెస్ ఇచ్చింది అనుకుంటున్నా ఈరోజైతే సొరకల్ హార్వెస్టింగ్ మీరు చూసేయండి మీకు నచ్చిద్ది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరు తెలిసి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేశానని యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకటి ఒక ఫ్రూట్ వచ్చేది బట్ ఇయర్ చాలా హ్యాపీ అన్నట్టు మా పాప మోయలేనంత ఫ్రూట్ వచ్చింది ఈ రోజైతే నా గార్డెన్ హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉందండి మరి నాతో పాటు మీరు కూడా హార్వెస్ట్ చేసేయండి రోజైతే మా పాప చేస్తుందండి సొరకాయలు మూడు ఉన్నాయి బట్ రెండు కట్ చేస్తాను ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉందండి ఎంత బలంగా కాసిందో చెట్టు అంతా ఈ సొరకాయ తినేసిందట్టుంది తర్వాత బెండకాయలు కూడా అండి పెట్టిన చెట్లు ఎన్నండి ఒక ఎనిమిది చెట్లు ఉంటాయి ఎనిమిది చెట్లకు ఓకే మేము అన్ని బెండకాయలు అయితే అండి ఒకటే రోజు ఎక్కువ కాయకున్నా బెండకాయలు ఎలా ఉంటాయంటే ఈరోజు కాస్తాయండి అది చిన్న చిన్నపిందైనా రేపు పెద్దగా అయిపోతుంది టూ డేస్కి కలిపి మనం ఒకటే రోజు వండుకోవచ్చు అన్నట్టు ఇక ఈ వంకాయల విషయానికి అండి ఖచ్చితంగా వారానికి ఒకసారి అయితే వెళ్తానండి ఒక పదిహేను దాకా వంకాయలు వెళ్తానయి అంటే మనం పెట్టిన చెట్టు చిన్నదే రెండే చెట్లు అలా ఆ రెండిట్లలో పదిహేను దాకా వంకాయలు వస్తున్నాయి అది ఓకే అనిపించింది ఇక హార్వెస్టింగ్ దగ్గరికి వస్తే మా పాపతో చేపిస్తున్నా అండి తను చాలా ఎగ్జైట్గా ఉంది అన్నట్టు నేను చేస్తాను మమ్మీ అని చెప్పి సరే అని చెప్పి తనతో చేపిస్తున్నా ఇలా ఒక్క సొరకాయ తెంపిన ఎంత సంతోషం అనిపిస్తుంది కదండి బయట పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే సొరకాయలు వస్తాయి లేము బట్ మనము కాపిచ్చిన సొరకాయలు తెంపుకుంటే ఆ సంతోషం వేరు కదా ఈరోజు అంతే అన్నట్టు సో నేను కాపిచ్చిన సొరకాయలు అన్నట్టు ఇవి కింద తాడి చెట్టు కమ్మలు పెట్టాను కదా అదే అండి ఆకులు అవి ఎందుకు పెట్టామంటే వేడికి ఈ సొరకాయలు ఏమన్నా పాడైపోతే ఏమో డాబా మొన్నటి మొన్నటిదాకా ఎంత ఎండలు కొట్టినాయండి ఎండాకాలం లాగానే సొరకాయ పిందెలు ఉండే అక్కడ నాలుగైదు అవన్నీ మాడిపోతాయి అని చెప్పి కింద వెనకాల ప్లాట్లో తాడి చెట్లు ఉంటాయి చిన్న చిన్నవి అవి తీసుకొచ్చి పెట్టినాం అయితే జరిగిన మిస్టేక్ ఏందంటే ఆ మిస్టేక్ చెప్పే లోపల ఇంకో హార్వెస్టింగ్ చూడండి దాని వెనకాల ఇంకో సొరకాయ ఉంది కదా దాన్ని అలాగే ఉంచాను ఇది రెండోది అండి అయితే ఇది ఇంకొక సొరకాయ చెట్టు రెండు సొరకాయ చెట్లు అండి చెట్లు మేము వేసిన పందిరికి ఎంత మంచిగా బారినా అండి ఎంత అంటే పందిరి ఒంగిపోయేంత బారినే అప్పుడు నుండి పందిర్ బరువు ఆపలేకపోతుందని చెప్పి ఆ సొరకాయలని చుట్టుకునేటివి ఉంటాయి కానీ చిన్న చిన్న తీగలు అవన్నీ తీసి డాబా పైన పెట్టిండు అట్లా పెట్టడాన్ని బట్టి డాబా వేడికి ఆ సోరకాయ పిందెలు పాడైపోతాయేమో అని చెప్పి నేను మేము ఇట్లా ప్లాన్ చేసినాం అన్నట్టు ఈ తాటి మట్టలు తీసుకొచ్చి పెట్టినాం బట్ తర్వాత చాలా ఫీల్ అయినామండి నేనైతే పెట్టేటప్పుడే ఒకవేళ ఏమన్నా అవుతుందేమో అని చాలా భయపడ్డా మాయ నుండి ఏం కాదన్నాడు బట్ ఇప్పుడు చాలా ఫీల్ అయ్యిండు ఎందుకంటే అప్పుడున్నంత హెల్దీగా చెట్టు ఇప్పుడు లేదండి అప్పుడైతే ఎంత హెల్దీగా ఉండేదో బట్ ఓకే ఇప్పుడు మళ్ళీ హెల్తీగా అవుతుందిలేండి అంటే అది ఇక్కడ సపోర్ట్ కావాలి కదా దానికి డాబా పైన సపోర్ట్ వచ్చేసరికి సెట్ అయిపోయింది మళ్ళీ అండ్ ఈ వంకాయ చెట్టు ఈరోజైతే వంకాయలు తెంపట్లేదండి మొన్ననే తెంపిన మా పక్కనక్క వాళ్ళ పొట్లకాయలు అండి షార్ట్ వీడియో పెట్టిన ఈ వీడియోలో కూడా లాస్ట్ ఎండింగ్లో యాడ్ చేస్తా కట్ చేస్తా అంటే చూపించిన బెండకాయ చెట్టు మీద పురుగు చూసి రండి కొంచెం అట్లా వదిలేస్తే చాలండి ఇక మొత్తం ఆకులు మొత్తం తినేస్తుంది కాయలు కూడా మొత్తం తినేస్తుంది ఇట్లా ఊరికే వస్తూ చూస్తూ ఉండాలండి నేను చెప్పనండి రోజుకొక రోజుకు ఒక నాలుగు సార్లనైనా డాబా ఎక్కి దిగుతా మార్నింగ్ ఒకసారి ఎక్కి దిగుతా తర్వాత మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి మళ్ళీ నైట్ టైం ఒకసారి కంపల్సరీ డైలీ ఒక ఫోర్ టైమ్స్ కనీసం మూడు సార్లు అయినా ఎక్కి దిగుతా అండి ఇదంతే పైకి వెళ్ళి రాకపోతే నాకు తృప్తిగా ఉండదు ఇంట్లో ఎంత పని చేసినా ఎంత హడావుడిగా ఉన్నా హడావుడిగానైనా పైకి వెళ్ళి ఒక్కసారి అలా చూసుకొని వస్తే సంతోషం వేరు బెండకాయలు కూడా హార్వెస్టింగ్ చూడండి బెండకాయ చెట్లు అంటే మరి ఇంత దగ్గరకుండా వద్దంట నాన్న చెప్పిండు బట్ అంత పెద్దగా అయినా చెట్లను ఎట్లా కట్ చేయాలనిపిస్తుంది అండి నాకైతే కట్ చేయాలనిపిస్తలేదు అందుకని కొంచెం ఎక్కువ కంపోస్ట్ వేస్తాను ఇది గొంగుర కూడా హార్వెస్టింగ్కి రెడీ ఉందండి చెయ్యొచ్చు ఈరోజు మీకు హార్వెస్టింగ్ వీడియో చూపిస్తున్నా కాబట్టి బట్ దీంతో ఒక మంచి రెసిపీ చూపించడం కోసం నేనైతే హార్వెస్టింగ్ చేస్తలేదు తర్వాత అండి చెన్నంకి ఆకు మొన్న పచ్చడి వేసిన అండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి హార్వెస్టింగ్ చేసి మరి పచ్చడి వేసిన ఇవి కూర్చునే చిక్కుడు చెట్లు అండి ఈ చెట్టుకు వచ్చినాయి ఒక ఇరవై గల కాయలు గట్ దానికి వస్తలేదు ఇంకా బెండకాయలండి ఒక ఇక్కడ ఒక రెండు అక్కడ ఒక ఆరు ఎనిమిది మొత్తం ఒక పది చెట్లు ఉన్నాయి ఈరోజు బెండకాయలు వెళ్తే రేపటికి మళ్ళీ కనిపిస్తాయి అండి మనం రోజు వదిలేసినా అవి ముదిరిపోతాయి అంత ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి నేను ముందు రోజు ఈవినింగ్ దెంపిన అన్నట్టు ఇంతకు ముందు క్లిప్ చూపించింది ఇది తెల్లారు మార్నింగే అండి చూసారా ఒక్క పూటకి ఎంత పెద్దగా అయిపోయినాయో బెండకాయలు అలా ఉంటుంది అన్నట్టు బెండకాయలు ఒక్క రోజుకి పెద్దగా అయిపోతాయి దొండకాయలు కూడా అంతే కదండి ఈరోజు హాఫ్ కేజీ వెళ్ళని రేపటికి మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ వెళ్తాయి చాలా హెల్తీగా అంటే తొందరగా గ్రోత్ అవుతూ ఉంటుంది దొండకాయలు ఈరోజైతే బెండకాయలు సోరకాయలు మంచిగా వెళ్ళినాయండి ఇంకొక టూ డేస్ అయితే బీరకాయలు కూడా వచ్చేస్తాయి ఇంకొక టూ డేస్ అయితే మళ్ళీ వంకాయలు వస్తాయి ఇట్లా ఏంటంటే పర్లేదు వారంలో ఒక్క రెండు మూడు సార్లు నన్ను హార్వెస్టింగ్ అవుతుంది పాలకూర మొన్న వర్షాలకు వచ్చి కొంచెం అటు ఇటుగా అయింది తర్వాత అండి ఇట్లా ఇట్లా వస్తూ ఉంటుంది చెట్లకి అట్లా వచ్చినప్పుడు తీసేసి ఏదో ఒకటి అంటే నీమ్ ఆయిలా లేకపోతే ఇంట్లో బేకింగ్ సోడా లాంటివి అయితే కొడతా ఉన్నా అప్పుడు సెట్ అవుతున్నాయి దాదాపుగా ఎక్కువ రాకుండా చూసుకుంటున్నా కాకపోతే నేను చేసేది అంటే నాకు అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా గార్డెనింగ్తో బట్ ఓకే ట్రై చేస్తున్నా ఎక్కువ పాడవకుండా అయితే చూసుకుంటాను ఈ తోటకు రాకులు చూసారా ఎంత బలంగా ఉన్నాయో ఇలాంటి ఒక మూడు చెట్లు ఉండే మొన్న తోటకూర కర్రీ వేసినా అండి అంటే అది వీడియో తీసుకోలేదులేండి ఇది ఒకటి ఉంది దీన్ని అలా ఉంచి నా పప్పులోకి పనికి వస్తుంది అని చెప్పి చూడండి ఈ రెండు సొరకాయలు మా పాప మోయలేక తీసుకొచ్చి మెట్ల మీద పెట్టింది మొహం చూడండి ఎట్లా వెలుగుతుందో చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు సొరకాయలు చూడంగానే బెండకాయలు ఇన్ని వెళ్ళినాయండి అంటే ముందు రోజు ఈవినింగి అండ్ ఈరోజు తెంపినాయి కలిపి బెండకాయలు అయితే ఇన్ని వచ్చినాయి మా చిన్నదానికి రోజు బెండకాయకి రొండిన తింటుంది అండి అంత ఇష్టం అన్నట్టు మా చిన్నోనికి సరిపోయిన బెండకాయలు అయితే కాస్తాయి వానికోసం వండుతూనే ఉన్నప్పుడు కొన్నప్పుడు కొన్ని అంటే వాడి మందమైన అవుతాయి ఇది మొన్న వంకాయలు తెంపా అన్నా కదండి మొన్న వంకాయలు తెంపిన రోజు ఇవ్వి ఆ రోజు ఇంకొక నాలుగు బెండకాయలు వెళ్తే తెంపినండి ఆ రోజు అట్లా హ్యాపీగా నా కోసం అని ఒక క్లిప్ తీసుకున్నా బట్ అది ఈరోజు ఇల్లు యాడ్ చేసిన ఇవి వచ్చేసి మొన్న తెంపిన బీరకాయలు అండి అదే మొన్న బీరకాయ రెసిపీ పెట్టాను కదండీ అవును మీరు ట్రై చేశారా అండి చెయ్యండి చాలా బాగుంది మొన్న మా పాప ఉండి మమ్మీ మళ్ళీ బీరకాయలు కాస్తానే సార్ మళ్ళీ అదే వండు నాకు చాలా నచ్చింది అన్నది అంత బాగుంది అన్నట్టు ఇది ఆ రోజు క్లిప్పు ఇవి మొన్నటి సోరకాయలు నా గోంగూర ఇలా అన్నట్టు ఎట్లా అంటే ఫస్ట్లో నేను ఇంతకుముందు ఉన్న ఇంటి దగ్గర ట్రై చేద్దాం అనుకున్నా బట్ ఆలోచించేదాన్ని మట్టి ఎక్కడిది టబ్బులు ఎక్కటి అని నేను బ్యాక్ బ్యాక్ స్టెప్ వేసేసరికి అలానే బ్రేక్ అయిపోయింది బట్ నేను ఒక్కసారి అడుగు ముందుకు వేసేసరికి నాకు ఫ్రూట్స్ అయితే వస్తానే కదంటే నాకున్న రెండు సోరకాయలు రెండు బీరకాయలు రెండు వంకాయలు ఇలా అవి ఎంతో సంతోషాన్ని ఇస్తానే ఈ వీడియోనండి షార్ట్ వీడియోలో పెట్టిన అక్క వాళ్ళ పొట్లకాయ హార్వెస్టింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఒకటైతే విత్తనానికి దాస్తాంది ఈ పొట్లకాయలు చూడంగానే మనకు కావాలనిపిస్తుంది అక్క నుండి అడుగుతారే ఒకటి విత్తనానికి దాస్తాను లేరా నీతో పాటు పక్కన ఆంటీ వాళ్ళు కూడా అడిగారు అందరు కల్పిస్తా అయితే అన్నది ఈ వీడియో తీయడానికైతే గొడవ దీనికి వచ్చిందండి మా డాబాలు రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నట్టు జంప్ చేయొచ్చు ఎక్కువ గ్యాప్ ఉండదు వెనకాల ఒకటి కనిపిస్తుంది కదండి అక్క శారీ రోలింగ్ చేస్తుంది డ్రై క్లీనింగ్ కూడా చేస్తుంది ఈ మధ్యలో డ్రై క్లీనింగ్ వాష్ చేస్తారు అది కొంచెం హెల్త్ బాగాలేక అడుగుతున్నా అన్నట్టు అక్క మా సబ్స్క్రైబర్స్కి చూపిస్తే అందరం హౌస్ వైఫ్లే దాదాపు నా ఛానల్లో చూసేవాళ్ళు వాళ్ళకి యూజ్ అయితే ఒకసారి తీయక్క అంటే ఈ మధ్యలో వేస్తారా కొంచెం హెల్త్ సెట్ అవ్వని అనేసి అన్నది ఇవాళ అక్క వాళ్ళ దోసకాయలు కూడా హార్వెస్ సారీ సోరకాయలు కూడా హార్వెస్టింగ్ అన్నట్టు దేశవాళి సోరకాయలు ఇక్కడ వినాయకుని దగ్గర పూజ ఉందని చెప్పి వాళ్ళైతే హార్వెస్టింగ్ చేస్తుంది ఈ అక్క హార్వెస్టింగ్ చేస్తా అంటే మనం అమ్ముకుంటామా నేను వీడియో తీసి తాగక్క అని అయితే వచ్చిన చిన్న డ్రమ్స్టిక్ చెట్టు కూడా చూసారు కదా ఎంత పెద్దగా పెరుగుతుందో అవి కట్ చేసుకుంటూ కారం పొడి పచ్చడి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అక్క ఊరికే అదేమో ఒకటే పోయింది తీగ ఇదేమో కట్ చేసిన కొద్ది ఇట్లా గుబురుగా వస్తుంది ఒక టబ్బు నీళ్ళు అట్లయితే చూడు చూడు మన తీగ అది తీగ బచ్చలే ఇదేమో ఓమ చెట్లు అంటారు కదా బజ్జీలు చేస్తారు చాలా బాగుంటుంది మీరే బజ్జీలు వేసి ఒకరోజు బజ్జీలు వేసే రోజు నన్ను పిలిస్తే నేను వీడియో తీసుకొని మా సబ్స్క్రైబర్స్ కి చూపిస్తా పెడతా తిని టేస్ట్ చెప్తా మా సబ్స్క్రైబర్లకి ఇట్లా ఉంటుంది పువ్వు అది మేల్ ఇది మేల్ దాన్ని దీనికి చెయ్యలేగో నాకు గానీ వల్లే చూడిపోయింది బా బాధ ఇంత పెద్ద కాయ మొత్తం మీకు ఇస్తారా మొత్తా అది ఈజీగానే ఉంది ఈ బచ్చలు ఈ బచ్చలు ఏమంటారు చెప్పండి ఇది ఒకటి బెంగళూరు బచ్చలే ఇది చాలా హెల్దీ మంచిది అంటే చూడు మస్తు నీట్గా ఉన్నాయి ఇలానే కడమని చెప్పాలి అక్కడ కదా ఇట్లా ఫ్లవర్స్ వేలాడే తీసినట్టు పెడితే బాగుంటుంది మట్టి దులిపేసి చేయొచ్చు అసలు అనుకోకుండా వీడియో తీశాను కానీ షార్ట్ వీడియో లెక్క తీసేసరికి వీడియో క్లిప్ ఇలా ఉందండి ప్లాన్ చేస్తే ఇంకా మంచిగా తీసేదాన్ని అక్క వాళ్ళ హార్వెస్టింగ్ చూసారు కదా అవునండి మీకు ఈ కాయల గురించి తెలుసా ఈ పండ్లు తింటారు నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని వీటిని ఏమంటారో వీలైతే కామెంట్ చేయండి మా హార్వెస్టింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా వీలైతే డ్రై క్లీనింగ్ వీడియోతో కూడా మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్